అందరికీ నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. మార్చి 3, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధాని నరేంద్ర మోడీ మ్యారీటైమ్ ఇండియా 2021 సదస్సును ప్రారంభించారు. వర్చువల్ విధానంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మ్యారీటైమ్ ఇండియా విజన్ 2030 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మ్యారీటైమ్ రంగంలో భారత్ విజయాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ విజయయాత్రలో భాగస్వాములు అవ్వాలని ప్రపంచ దేశాలకు మోదీ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. గురువారం నుంచి చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 5 రోజుల పాటు చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలు, చిత్తూరు, విశాఖ, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలు ప్రచారం చేస్తారు. రేణిగుంట విమానాశ్రయంలో తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడ్డుకోవడం సీఎం జగన్ పిరికిపంద చర్య అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. దుష్టశక్తులపై పోరాడే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేయరని అన్నారు. చంద్రబాబే తిరిగి ఏపీకి ముఖ్యమంత్రి అవుతారన్న భయం జగన్లో మొదలైందని, జగన్కు నిజంగా ప్రజాబలముంటే తక్షణమే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరిస్తే టీడీపీని మూసేస్తామన్నారు బుద్ధ వెంకన్న. ఆంధ్రప్రదేశ్కు చెందిన 9 ఏళ్ల చిన్నారి అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతాల్లో 2వ పర్వతమైన మౌంట్ కిలిమంజారో ఎక్కి చరిత్ర సృష్టించింది. ఆసియాలోనే ఈ పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ రికార్డు సాధించిన 2వ పిన్న వయస్కురాలిగా నిలిచింది. అనంతపురం జిల్లాకు చెందిన రిత్విక్ శ్రీ అనే ఈ చిన్నారి ఈ ఘనత సాధించింది. నెల్లూరు జిల్లాలో సెల్ ఫోన్ ఓ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చింది. ఫోన్ మాట్లాడుతూ రైల్వే గేటు దాటుతున్న యువకుడు 2 రైళ్లు ఒకేసారి రావడాన్ని గమనించలేదు. ఓ ట్రాక్ దాటి మరో ట్రాక్ పైకి వెళుతుండగా ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని సమీపంలో హాస్పిటల్కి తరలించారు. బాధితుడు బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన అల్లా బక్షుగా పోలీసులు గుర్తించారు. కాగా యువకుడి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అమరావతి జేఏసీ తరపున ప్రత్యేక గీతాన్ని రూపొందించామని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ అన్నారు. ఏపీ ఏమి కోల్పోతుందో అందరికీ అర్థమయ్యేలా పాటలో పొందుపరిచామని తెలిపారు. అమరావతి రైతుల పోరాటాన్ని, విశాఖ ఉక్కు కోసం చేస్తున్న ఉద్యమాన్ని పాట రూపంలో పొందుపరిచామని పువ్వాడ అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అసలు ఇంజెక్షన్ తీసుకున్నట్లే లేదని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బాగానే ఉన్నట్లు గవర్నర్ చెప్పారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుకుంటున్నానన్నారు. 2వ డోస్ మార్చి 30 తర్వాత తీసుకోవాలని వైద్యులు సూచించారని తెలిపారు. కరోనాను నియంత్రించడానికి వైద్య సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారని అన్నారు. కరోనాకు ప్రపంచమే వణికిపోయిన సందర్భాన్ని చూశామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎవరూ భయపడవద్దని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో కిషన్ రెడ్డి వ్యాక్సిన్ తీసుకున్నారు. 2వ దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైందని, ప్రధాని కూడా టీకా తీసుకున్నారని తెలిపారు. వరంగల్ రాష్ట మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోవిడ్-19 టీకా వేయించుకున్నారు. రాష్ట్రంలో కరోనా 2వ దశ వ్యాప్తి పెద్దగా లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రజలందరికీ టీకా అందిస్తామని, ఆందోళన అవసరం లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా సందర్భంగా అరెస్ట్ చేసిన బీజేవైఎం అధ్యక్షుడు భానుప్రకాష్ ను పోలీసులు వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. భానును విడుదల చేయాలనేది తమ రిక్వెస్ట్ కాదని, వార్నింగ్ అని సంజయ్ హెచ్చరించారు. భాను అరెస్టు విషయంలో ఐజీ ప్రభాకర్ సిగ్గుపడాలని సంజయ్ వ్యాఖ్యానించారు. లాలు, కరుణానిధికి ఏం జరిగిందో కేసీఆర్ గుర్తు చేసుకోవాలని ఆయన హితో పలికారు. మహబూబ్నగర్ జిల్లా మహిళలతో ఈ నెల 8న షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు షర్మిల ప్రధాన అనుచరుడు రాఘవరెడ్డి తెలిపారు. వైఎస్ ను తలుచుకుని మహబూబ్ నగర్ అభిమానులు కంటతడి పెట్టుకున్నారని అన్నారు. టీఆర్ఎస్ జెండా కప్పుకున్నోళ్లకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించడంలో అన్ని రంగాల్లో టీఆర్ఎస్ సర్కారు విఫలమైందని ఆయన విమర్శించారు. తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాల్వ శ్రీరాంపూర్లో 4,000 నాటుకోళ్లు అకస్మాత్తుగా మృతి చెందడం జిల్లాలో కలకలం సృష్టించింది. బర్డ్ ఫ్లూ సోకిన కారణంగానే కోళ్లు చనిపోయినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. ఉదయం పూట దాణా తిన్న తర్వాత 2 గంటల్లోనే 4,000 కోళ్లు మృతి చెందాయి. ఎండల వేడ లేక మరేదైనా కారణంతో చనిపోయాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కోళ్ల మీద విష ప్రయోగం జరిగిందేమో అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంపీ మహువా మొయిత్రి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్ ను దేశానికి రేప్ క్యాపిటల్ చేసిన యోగి ఆదిత్యనాథ్ బెంగాల్లో ప్రచారానికి వచ్చారంటూ మహువా తన ట్విట్టర్ ఖాతా ద్వారా విమర్శించారు. ఇక బీజేపీ కార్యకర్తలను జాలిలేని వారిగా సంబోధించిన ఆమె యోగి సర్కస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని మహువా ఎద్దేవా చేశారు. ఇండియన్ క్రికెట్ టీం హెడ్ కోచ్ రవిశాస్త్రి కోవిడ్-19 టీకా తొలి డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులకు రవిశాస్త్రి ధన్యవాదాలు తెలిపారు. రవిశాస్త్రి ఈ వ్యాక్సిన్ ను గుజరాత్ లోని అహ్మదాబాద్ లో గల అపోలో ఆసుపత్రిలో తీసుకున్నారు. ఈ విషయాన్ని రవిశాస్త్రి స్వయంగా తన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో తెలియజేశారు. దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ సదస్సు పాకిస్తాన్ లో జరిగితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరవ్వాలని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆకాంక్షించారు. ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం అమలు కోసం భారత్ పాక్ మధ్య కుదిరిన అవగాహన నేపథ్యంలో మోడీ సార్క్ సమావేశానికి హాజరైతే బాగుంటుందని చెప్పారు. కాల్పుల విరమణ వంటి విశ్వాసాన్ని పెంచే చర్యలు తప్పనిసరిగా రాజకీయ చర్చల ప్రక్రియకు దారితీయాలని, ప్రశాంతత ఎక్కువ కాలం నిలవడంపై దృష్టి సారించాలని ఆమె అన్నారు. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్లీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్ లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు. నమస్కారం.